నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిగుణాత్మకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఈరోజు ఇరవయవ అధ్యాయం ఈ ఇరవయవ అధ్యాయాన్ని మహర్షి జనక మహారాజుకు చెప్తూ ఉన్నాడు ఇందులో ప్రధానంగా పురంజయోపాఖ్యానము మనకి వరుసగా ఉంటూ ఉంటుంది కార్తీక మహాపురాణంలో అది ఈ అధ్యాయంలో మొదలు పెడుతున్నాడు పురంజయుడు అనేటువంటి ఒక రాజు పురంజయుడు అనేటువంటి పేరు వినపడటంతో మనకి మహాభాగవతంలో ఉన్నటువంటి పురంజయుడు ఒకడు గుర్తుకొస్తాడు ఎందుకంటే ఆ పేరే చాలా గమ్మత్తైనటువంటి పేరు పురంజయతి అంటే శరీరం అనేది ఒక పురం ఈ పురం జయించినటువంటి వాడిని పురంజేయుడు అంటారు ఎందుకంటే శరీరాన్ని జయించడం అనేది అల్లాటప్ప విషయం కాదు సరే ఈ పురంజయుడు వేరండి ఇక్కడ కార్తీక మహాపురాణంలో ఉన్నటువంటి పురంజయుడు అనేటువంటి వాడు మహారాజు వీడు మొదట్లో కొంచెం స్వామివారంటే చాలా అభిమానం ఉంది దైవభక్తి కలిగినటువంటి వాడే కానీ మనిషికి ఏంటంటే కొద్దిపాటి ధనం చేరిందనుకోండి కొద్దిపాటి అధికారం చేరిందనుకోండి మనవాళ్ళు కూడా అంటూ ఉంటారు కదా ఇవి ఇవి ఇచ్చి చూడు అప్పుడు వాడి యొక్క ప్రవృత్తి ఎలా ఉందో చూద్దాము అని చెప్పి అవి రానంత కాలం మనిషి వేరే రకంగా ఉంటాడు అధికారము ధనము ఈ సంపద ఇలాంటివి చేరిన తర్వాత కూడా మనిషి ఇదివరకట్లాగా గనక ఉండగలిగితే వాడు శిశలైనటువంటి మనిషి అవుతాడు కార్తీక మహాపురాణం మన ఈనాటి మానవాళికి ఇస్తున్నటువంటి సందేశం ఈ పురంజీయుడు మామూలుగా ఉన్నప్పుడు అంతగా లేనప్పుడు అధికారాలు ఇవి లేనప్పుడు చాలా చక్కగా స్వామివారి ఏడల భక్తి కలిగి ఉండేటువంటి వాడు కానీ సంపద పెరుగుతుండేసరికి అధికారం పెరుగుతూ ఉండేసరికి వాడిలో ఒక విజృంభణ బయలుదేరింది ఎవరు నువ్వు అని ఇతరులని హేళన చేసేటువంటి ఒక తిరస్కారం మొదలైంది అంటే మనిషి పతనావస్థ భ్రష్టస్య కావాగతి అని సంస్కృతంలో ఒక మాట ఉంది వారు కూడా తరుస్తూ ఈ మాటను ప్రస్తావిస్తారు భ్రష్టస్య కావాగతి అంటే భ్రష్టుడైనటువంటి వాడికి ఇది గతి కాదు అంటే ప్రతిదీ వాడికి గతే ఎక్కడికైనా వాడు వెళ్ళిపోతాడు అందువల్ల ఎవరిని లెక్క చేసేవాడు కాదు వీడికి స్వామి ఉన్నాడు చూడండి కార్తీక దామోదరుడు సరిగ్గా బుద్ధి చెప్తూ ఉంటాడు ఎ ఎవరికి ఎప్పుడు ఏ రకంగా బుద్ధి చెప్పాలో స్వామికి బాగా తెలుసు కాబట్టి వీడింత మదించి ఉన్నాడు వీడి మీదకి ఒక రాజు దండయాత్రకు వచ్చాడు ఈ పురంజేయుడి మీదకి వాడు కాంభోజ మహారాజు కాంభోజ మహారాజు దండయాత్రకు వచ్చాడు ఈ పురంజేయుడు యొక్క నగరాన్ని మొత్తాన్ని చుట్టుముట్టాడు విపరీతమైనటువంటి సైన్యంతో చుట్టుముట్టాడు చుట్టుముడితే వీడు ఊరుకున్నాడా ఎవ్వరూ నాకు లెక్కలేదు కదా వీడెంత ఈ కాంభోజ మహారాజ్ ఎంత అని అనుకున్నట్ట ఈ పురంజేయుడు అనుకొని మొత్తం నగరంలో ఉన్నటువంటి అందరినీ కూడా చైతన్యపరిచి వాళ్ళందరినీ కూడా చప్పుళ్ళ ద్వారా మేల్కొల్పెట్ట చప్పుళ్ళు అంటే విపరీతంగా భేరీ నినాదాలు అంటుంటారు చూడండి బాగా గట్టిగా చప్పుళ్ళు వేయించి అందరూ కూడా జాగరూకులై ఉండండి ఎవరు నిద్రలు పోవద్దు మన మీదకి శత్రురాజులు దండెత్తి వచ్చారు ఎందుకంటే రాజు వాడికి గనక బాధకు వస్తే ఇక్కడ చూడండి మళ్ళీ మానవాళికి సందేశం అందిస్తున్నాడు వాడికి బాధస్తే లోకానికి బాధ లోకానికి బాధస్తే మళ్ళీ వాడికి బాధ కాదు వాడికి బాధ వచ్చిందట అందుకని నన్ను ఇప్పుడు రక్షించవలసినటువంటి అవసరం అంతా మీకుంది మీరందరూ కూడా ఇప్పుడు మనని మన కోటని రక్షించుకుందావాలి మీ అందరికీ అటువంటి బాధ్యత ఉందని చెప్పి ఊళ్ళో ఉన్నటువంటి జనాలందరినీ కూడా చైతన్యపరచడానికి ఈ మహారాజు గారు ఈ పురంజయుడు చప్పుళ్ళు చేయించాడు అని ఈ ఇరవయవ అధ్యాయాన్ని వ్యాస భగవానుడు ముగించాడు కొంచెం కొంచెమే చెబుతూ ఉంటాడండి అంటే ప్రతీకాత్మకంగా ఇందులో ఉండేటువంటి అంతర్గత సందేశాన్ని మనందరం గ్రహించాలి అని చెప్పి వ్యాస భగవానుడి యొక్క ఉద్దేశ్యం ఇక్కడ చప్పుళ్ళు చేయటం అంటే చప్పుళ్ళు చేయటం అని అంటే మనిషి ఎప్పుడూ కూడా చాలామంది మనుషులు కూడా చప్పుళ్ళు చేస్తూ ఉంటారు కష్టం కనుక వస్తే అంటే వాడికి వచ్చిన కష్టం లోకానికి వచ్చిన కష్టంగా ఎప్పుడూ కూడా మనిషి ఎప్పుడూ కూడా సంతోషాన్ని పంచుకోవాలి ఉత్తమమైనటువంటి మానవుడు దుఃఖాన్ని తనలోపల మింగాలి అలాగే ఆధ్యాత్మికతని నలుగురికి చాటాలి అప్పుడు చా అంటే వాడికి వీలంత ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందండి ఆధ్యాత్మికతని కార్తీక మహాపురాణంలోనే ఈ అధ్యాయంలోనే ఒక చోట చెప్తాడు బడాయి కోసమైనా దీపాలు వెలిగిస్తే మంచిది అంటాడు మనం చాలా ఆశ్చర్యపోతాం దీపాలు వెలిగించమని వ్యాస భగవానుడు చెప్తే నమస్కారం అండి అని అనుకుంటాం కానీ బడాయి కోసం కూడా పోటీ కోసం కూడా దీపాలు వెలిగించండి అన్నాడు అంటే వాడు పది దీపాలు వెలిగిస్తే నువ్వు ఇరవై దీపాలు వెలిగించు వాడు ఇరవై దీపాలు వెలిగిస్తే నువ్వు నలభై దీపాలు వెలిగించు ఇట్లా నువ్వు పోటీల కొద్దీ పోటీల కొద్దీ దీపాలు వెలిగించు తప్పేమీ లేదు ఎందుకని ఇక్కడ చెప్తున్నాడంటే వ్యాస భగవానుడు నువ్వు అలా పోటీ పడితే లోకంలో ఆధ్యాత్మిక వాతావరణం ఎక్కువ అవుతుంది లోకంలో ప్రకృతంతా కూడా ఇప్పుడు చలితోటి ఉండి ఉంటుంది సూక్ష్మజీవులతోటి నిండిపోయి ఉంటుంది యమధంష్ట్రల కాలం కాబట్టి ఈ కార్తీక మాసం నువ్వు దీపం ఆ వేడితోటి కొన్ని క్రిమికీటకాదులు ముక్తి నొందుతాయి నశించిపోతాయి ప్రజలందరికీ కూడా ఆరోగ్యం బాగా వస్తుంది కాబట్టి వీడు యాభై దీపాలు వంద దీపాలు వేల దీపాలు లక్ష దీపాలు కోటి దీపాలు ఇట్లా గనక వెలిగిస్తూ ఉంటే ప్రకృతంతా కూడా చక్క చక్కగా ఏర్పడిపోయి చక్కటి వాతావరణం ఏర్పడిపోయి ఆ పుణ్యాన్ని వీడు బడాయి కోసం పోటీ కోసం పెట్టినా కూడా లోకమంతా కూడా శాంతికరమవుతుంది అందువల్ల పోటీ కోసమైనా దీపాలు వెలిగించండి ఇది వ్యాసభగవానుడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట కాబట్టి మనలో ఆ చైతన్యం లోకంలో చైతన్యం రావటం కోసం చప్పుళ్ళు ఇక్కడ పురంజేయుడు చేయించాడు కాబట్టి కష్టం అనేటువంటి దాన్ని రాజు అనేటువంటి వాడు ప్రజలందరికీ పంచుతాడు ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా జాగరూకులై తెలుసుకోవాలనేటువంటి ఒక రాజనీతికి సంబంధించినటువంటి సూత్రాన్ని కూడా ఇక్కడ మనకి వ్యాసభగవానుడు చెప్పాడు చంద్రాననర్థ దేహాయ చంద్రాంశు సితమూర్తయే చంద్రార్కాల నేత్రాయ चंद्राधशिसे नमः